हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल टेस्टी टेस्टी दोसकाय कर्री सिंपल गा एक्को प्रोसेस लेकुंडा एला प्रिपेर चेयालो तेलुसुकुंदामु। मुंदुगा एवरैना कोत्तगा ई चैनल नी विजिट चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोनी लाइक चेसुकोनी कामेंट चेसी शेर चेसी नन्नु सपोर्ट चेयंडी। ट्राई चेसुकुन्न वाळ्ळु ई दोसकाय कर्री रेसिपी नी ट्राई चेसी మీకు ఈ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి। ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సన్నగా తరిగిన ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 2 టేబుల్ స్పూన్ల తెల్లనువ్వులు వేసుకొని దోరగా వేపుకోవాలి। వేపుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। అత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। తర్వాత 7 నుంచి 8 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు సగం కప్పు వేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే విధంగా వేయించుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి। చూడండి ఆనియన్స్ కూడా ఆయిల్ లో బాగా వేగిపోయాయి। తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలను వేసుకొని బాగా ఆయిల్ లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని దోసకాయ ముక్కలకు ఉప్పు కారం పసుపు బాగా పట్టే విధంగా ఇలాగ కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 4-5 నిమిషాలు ఉడికించుకోండి। తరువాత ముందుగా వాటర్ నానబెట్టిన పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు గుజ్జును పోసుకొని టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి। నేనైతే ఇక్కడ వాటర్ వేయడం లేదు, గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు। చూడండి బాగా దోసకాయ ముక్కలనేవి బాగా ఉడికిపోయాయి। తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీ పౌడర్ను వేసుకొని బాగా కలుపుకోండి। ఇప్పుడు salt టేస్ట్ చూసుకొని మీ రుచికి తగినంత salt వేసుకొని బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి। ఉడికించుకున్న తర్వాత చూడండి గ్రేవీ కర్రీ అనేది మొత్తం దగ్గర పడింది। చూడండి దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి। తర్వాత చివరగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసేసి చూడండి స్టవ్ ఆఫ్ చేసి చపాతీలోకి గాని రైస్ లోకి గాని కర్రీ సూపర్ టేస్ట్ గా ఉంటుంది। దోసకాయ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ప్లస్ టేస్టీగా కూడాను।